కర్నూలు జిల్లా బేడబుడుగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత నెల 13వ తేదీ నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్న బేడబుడుగ జంగాల బ్రతుకు ఎలాంటి మార్పు లేదని జేసీ శర్మ నివేదికను ప్రభుత్వం ఆమోదించాలని ప్రజా సంకల్ప పాదయాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. బేడబుడుగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్ర నేను వచ్చిన 3 నెలలకి మీ క్యాస్ సర్టిఫికెట్ మంజూరు చేస్తా అని చెప్పారు. కానీ జేసీ శర్మ కమిషనర్ గత ప్రభుత్వం వేసిన కమిషనరే మళ్ళా పొగిడిస్తూ 6 నెలల మాసంలో మీకు న్యాయం చేస్తా అని చెప్పి మళ్ళా 2019 9వ నెల 5వ తేదీ శ్రీకాకుళం ముఖ్యమంత్రి మొట్టమొదటి సభలనే నువ్వు 104 జీవో వేసావు. వేసిన జీవో ప్రకారంగా జేసీ శర్మ కమిషనర్ మొత్తం రాష్ట్రం అంతా నీ పీరియడ్లో కూడా తిరిగి స్వచ్ఛతంగా ఆంధ్రప్రదేశ్లో బేడబుడుగ జంగం కమ్యూనిటీ రాజ్యాంగ ప్రకారంగా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వీళ్ళని గుర్తించలేకపోయింది ప్రభుత్వాలు. ఇప్పుడు మేము గుర్తిస్తున్నాం, వీళ్ళకు షెడ్యూల్ కులాల్లో తప్పనిసరిగా మీరు న్యాయం చేయండి, వీళ్ళు ఎస్సీ కమ్యూనిటీకి వస్తారని చెప్పి ఆ యొక్క నివేదికను 2020 జూన్ 8వ తేదీ మీ యొక్క టేబుల్ మీద ముఖ్యమంత్రి గారి చేతికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నివేదికను నెలనో 2 నెలల్లో మీరు క్యాబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇప్పటి వరకు కూడా తీర్మానం చేయకుండా మీ పక్కన పెట్టుకొని సోద్యం చూసుకుంటా, మాకు జరుగుతుంటే అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ప్రజలకు మేలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మాకు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పథకం కూడా మాకు అందగా ఇప్పటి వరకు అలమడిచ్చి ఊర్లు పట్టుకొని గేర్లు పట్టుకొని బిచ్చేటలకు పిల్లలు చదువుకోమంటావా అడుక్కోమంటావా అని చెప్పి గిన్నె పట్టుకొని ఊరు తిరిగి యాక్షిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చారు నిన్న కూడా, ఈ నెల 3వ తేదీ కూడా సైకిల్ యాత్ర ఎందుకు నేను చెప్తానని చెప్పి మీ పర్సనల్ పిఏతో అవినాష్ రెడ్డితో మా బృందాన్ని వినిపించావు. నీకు పులివెందుల 3వ తారీఖు నువ్వు వచ్చినప్పుడు మా బృందంతో 15 నిమిషాలు మాట్లాడావు. మాట్లాడినటువంటి సందర్భాలలో కూడా మీరు చెప్పినటువంటి మాట అసెంబ్లీ జరుగుతూ ఉంది నవంబర్లో, నేను తీర్మానం చేసి కేంద్రానికి పంపి శాశ్వత పరిష్కారం చేస్తానని మాటిచ్చావు. కానీ నవంబర్ నెలలో నువ్వు ఏదైతే తీర్మానం చేసేంత వరకు కూడా మా సైకిల్ యాత్ర ఆగే ప్రసక్తి లేదు. అప్పటికి నువ్వు తీర్మానం చేయకపోతే కుల సంఘాలని ప్రజా సంఘాలని ప్రతిపక్షాలను కలుపుకొని ఉద్యమించి మా ప్రాణాలు ఫలంగా పెట్టేనా మా విద్యార్థుల భవిష్యత్తు కాపాడుకొని మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మా హక్కును పొందేంత వరకు ఈ ఉద్యమం ఆపే ప్రసక్తి లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి తేల్చి తెలియజేస్తాము.